సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పి రవీందర్ ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేయించుతుండగా గోల్డ్ షాప్ బజార్ వద్ద మెయిన్ రోడ్డుపై ఒక అనుమానాస్పద వ్యక్తి పోలీస్ వారి వాహనం చూసి పారిపోవుటకు ప్రయత్నిస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అదేవిధంగా ఇతన్ని కోదాడ పట్టణంలో గత మార్చి నెలలో 3 దొంగతనాలు జరిగినాయి. అది శ్రీమన్ నారాయణ నగర్, భవానీ నగర్, శ్రీనివాస నగర్ లాగా జరిగినాయి. ఈ 3 నేరాలకు సంబంధించి కొన్ని వీడియో ఫుటేజెస్ కూడా, సిసి కెమెరా ఫుటేజెస్ కూడా మా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి. వాటి ఆధారంగా ఇతని కొరకు ఈరోజు నుండి మేము సర్చ్ చేస్తున్నాం. ఇతను ఈ దొంగలకు సంబంధించిన కొన్ని కేసులలో జరిగిపోయి పోవడం వల్ల మేము వెంటనే పట్టుకోలేకపోయినాం. తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కోదాడ భవనేశ్వర గారు, రవీందర్ గారు మరియు ఈ కేసును పర్యవేక్షిస్తున్న యు శ్రీనివాస రెడ్డి సిఆరు వీరందరూ కూడా చాకచక్యంగా, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా బలమని ఇతన్ని కోదాడ బస్ స్టాండ్ దగ్గర సమీపంగా గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుండి 7 తులాల బంగారు నగలు మరియు సుమారు 56 తులాల వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇతనిపై సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోదాడ పట్టణ ప్రజలకు, అదేవిధంగా కోదాడ సబ్జన్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దగ్గరలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇటువంటి నేరాలు ఏమైనా జరిగితే వాటిని పరిశోధించడంలో, వాటిని కనుగొనడంలో, నేరస్తులను గుర్తించడంలో కూడా మాకు సహాయకారిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము మొత్తం ఎంత విలువ సార్? సుమారు 4 లక్షల విలువ గల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుండి ఇతనిపై వాచ్ చేయడం కూడా, వాచ్ ఉంచడం కూడా, సర్వేలెన్స్ ఉంచడం కూడా జరుగుతుంది.